పరివారంలో మేం జరుపుకున్నాము ఫేర్వెల్ పార్టీ. హలో అండి, బాగున్నారా? అన్న ఏంటన్న కంటలో పెట్టుకోవచ్చు మీ వైఫ్ ని? తందమామ బయట లేదు కదా? ఎందుకు? ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. పిచ్చర్లు బయట లేరు కదా? అవును లేరు, ఇక్కడ ఉన్నావు కదా. మరి మీరు నా కింద పాలేరులుగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఏం గారు, మీరు పని చేస్తారా మా దగ్గర? ఇలాంటి పంచులు వేసినా పర్వాలేదురా, ఫ్రెండ్లీగా ఉందాం మనం. ఏం డేటింగ్ వెళ్దాం మరి? ఇగో ఇలా చేసి చేసే మొన్న కంప్లైంట్ వచ్చిందంట నీ మీద. యాంకర్ అయితే అన్నావు కాలేదు, ఆర్టిస్ట్ అయితే అన్నావు అవ్వలేదు, నీకు ఏం కావాలి? అక్క నువ్వు పెళ్లి చేసుకో అక్క. ఏ అంటే వచ్చిన వాడందరు నిన్నే చూస్తున్నా, నన్ను ఎవరు చూడట్లేదు. పరివారం కాదు ప్రపంచం అంతా అయిపోయి నిన్ను ఎవడు చూడ్డు. మీరిద్దరు ఏం చేస్తారు? యాంకర్లు అవుతారా, ఆర్టిస్ట్లు అవుతారా, కమెడియన్లు అవుతారా? రిషి సార్, నేను పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ కోమలి. మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు? కోమలి నన్ను చేసుకుంటారా? మీరు చేసుకుంటా అంటే చేసుకుంటాను. ధర్మవరం కి అల్లుడు అయిపోతాను. గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీ మీద కాదు. ఎవరికి డేర్ ఇస్తున్నారు? ప్రిన్సీ గారికి. ప్రిన్సీ గారికి మేము ఒక నంబర్ ఇస్తాము, ఆ నంబర్ కి ఫోన్ చేసి మలయాళంలో ఒక్క నిమిషం మీరే మాట్లాడాలి. హలో హలో, ఎంత పేరు? ప్రిన్సీ అని. ఇది అర్జున్ కళ్యాణ్ అలా. నేను మలయాళం ప్రాజెక్ట్ ఇన్ ద యాక్చువల్లీ నేను ఈ డేర్ ఆమె పాస్ అయినట్ట. పుష్ప 3లో క్యారెక్టర్ ఉందండి. ఎవరు మాట్లాడేది? కాస్టింగ్ డైరెక్టర్ మురళి అండి. నాకేదో ఇది ప్రాంక్ కాల్ మరి ఉంది. కామెడీ చేస్తా ఉన్నారు, ఎవరో ఫోన్ చేసి నాకు అర్థమైంది. కరెక్ట్ అమ్మా, మీకు మంచి కమెడియన్ రోల్ ఇందులో, సో డైలాగ్ చెప్పండి. ఎవరు మాట్లాడేది? శ్రీముఖి గారా మాట్లాడేది? నా పేరు శ్రీ అండి. అవినాష్ మీ హస్బెండే కదా? అవునవును. డైలీ ఐ లవ్ యూ అని పెడుతున్నారు లేదా లవ్ సింబల్స్ పెడుతున్నారు, ఏమేమో చేస్తున్నారండి? మా అమ్మాయికి అన్ని సార్లు మెసేజ్ పెడుతుంటే తను ఎంత మాత్రం సెలబ్రిటీ అయితే మనం వదిలేస్తాం అనుకుంటున్నారా? మీ ఆయన అలా ఎలా చేస్తాడు? రెండో వైపు చూడనుకో, రెండో వైపు చూడనుకో. మారిపోతావు, మారిపోతావు, మారిపోతావు. నిన్ను కొరికేస్తా, నిన్ను కొరికేస్తా. నాకు అదే కావాలి. అవినాష్ అరాచకాలు చాలా జరిగాయి. బ్లైండ్ ఫోల్డ్ చేసేస్తాము, చేసిన తర్వాత లేడీస్ ఎవరు కొడతారో ఎవరు గుద్దుతారో ఆ టచ్ తో ఆయన అమ్మాయి ఎవరు అనేది గెస్ చేస్తాడు. కరెక్ట్ గెస్ చేస్తే వదిలేస్తాం, లేకపోతే కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎంతో మంది అమ్మాయిని టచ్ చేశాడు, టచ్ గుర్తుపట్టలేడా? ఓ చంద్రముఖి, ఓ శ్రీముఖి. అయిపోయింది, నాకు తెలిసిపోయింది కూడా. ఎవరు? జాంబలకడి జారు. వాసంతి దీపికా.